ఫైమా హైదరాబాద్లో బ్యాచిలర్గా ఉంటుంది విత్ రిలేషన్షిప్ ఆర్ సోలో సింగిల్గా ఉంటున్నావా సింగిల్ అంటే నువ్వు క్రైమ్ స్టోరీ అడిగినట్టు అంటే నీ గురించి నీతో మాట్లాడడం చాలా కష్టం ఫైమా అందుకే నేను మొత్తం మొబైల్ లో ప్రిపేర్ అయి ఉన్నాను అదే నువ్వు ఎస్కే ఫైమా నేమ్ ఎంజాయ్ చేస్తున్నావా ఫలక్నామా ఎస్కే ఫైమా అనే నేమ్ ఎంజాయ్ చేస్తున్నావా ఫలక్నామా ఫైమా అనే దాన్ని ఎంజాయ్ చేస్తావా లేకపోతే జబర్దస్త్ ఫైమా పటాస్ ఫైమా మరి ఇన్ని రకాల పేర్లు ఉన్నాయండి నీకు అర్థం కాదు పోయా అన్నావు పటాసులు ఏమైంది ప్రాబ్లం ప్రాబ్లం ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు అంటే నాకు ఒక ఫేమ్ వచ్చినప్పుడు దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో నాకు తెలియలేదు సో అందువల్ల ఫేమ్ తగ్గిపోయినప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చింది అవునా నాకు ఈ విషయం తెలియదు ఇప్పుడు దాకా పటాసులో ఫస్ట్ లో చాలా కనిపించాం నేను ప్రైడ్ చాలా కనిపించాం అంటే మీ జోడి మా జోడి కనిపించింది దాని తర్వాత ఎప్పుడైతే అంటే కొంచెం డల్ అయిపోయాము అంటే నువ్వు ప్రవీణ్ చేస్తే నీకు పేరు సరిగ్గా రాలేదు ఇప్పుడు నువ్వు సోలోగా చేస్తే నీ పేరు బాగా వస్తుంది అంటున్నావా నువ్వు అన్ని అడగ అడగకూడదు ఇంటర్వ్యూ నేను నీకు చేయాలి నువ్వు నాకు చేస్తేలాగా కాదు అడుగుతున్నా యూజ్ చేసుకోలేదు అంటే కొన్ని కాంట్రవర్సీలు వచ్చాయి కదా దాని గురించి మీరు ఆగిపోయారా అంటే అప్పుడు వచ్చింది కదా ప్రవీణ్ ఫైమా పెళ్లి చేసుకున్నారు నేను అడిగింది ఇంటర్వ్యూ చెప్పాను విషయం నాకు తెలుసు మన ఇంటర్వ్యూలో గతసారి చెప్పావు అంటే కాంట్రవర్సీలు వచ్చాయని మీరు ఆగిపోయారంటే ఏం కాంట్రవర్సీలు అన్నావు కదా అదే ప్రవీణ్ ఫైమా జోడి ఆపేశారు అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి చేయట్లేదు మరి ఇప్పుడు కూడా ఎవరైనా ఏమన్నా అన్నారనుకో నేను మళ్ళీ జబర్దస్త్ కూడా ఆపేస్తావా తమ్లేని వారికి వస్తుంది ఉంచండి నవ్వు కాదు ఇప్పుడు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో అప్పుడు పటాస్లో ప్రవీణ్ ఫైమాని ఎవరో కాంట్రవర్సీ చేశారని చెప్పి నువ్వు ఆపేశాను అన్నావు జోడి ఇప్పుడు కూడా జబర్దస్త్లో చేస్తాం ఎవరైనా అన్నేస్తే జబర్దస్త్ కూడా ఆపేసి కొన్ని రోజులు మళ్ళీ గ్యాప్ తీసుకుంటావా మీ ఇంట్లో తెలిసిపోయింది కాబట్టి అంటే దీనివల్ల నీకు అర్థమైంది ఏంటి ఎవరేమన్నా మనం పట్టించుకోవద్దు అదే కదా క్లారిటీ ఇంట్లో వాళ్ళే వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు తెలుసు కదా మంచో చెడ్డ తట్టుకో నిలబడితే మనం స్ట్రాంగ్ అవుతాం అంతే అప్పుడు ఇంట్లో మీ మమ్మీ మీ సిస్టర్స్ చెప్పినప్పుడు స్ట్రాంగ్ అయ్యావు అంటే నీకు నీకుగా అనిపించలేదు అంటే నువ్వు అమ్మాయి కాబట్టి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు ప్రవీణ్ కంటే ప్రాబ్లం లేదు కదా అంటే దీనివల్ల ప్రవీణ్ క్రేజ్ వచ్చింది అనుకుంటున్నావా వాడి కష్టమే నిలబెట్టింది అనుకుంటున్నా అంటే నేననేది ఆడి విషయం అన్నట్లే మీ ఇద్దరు కలిసి ప్రవీణ్ ఫైమా కలిసి అప్పుడు కాంట్రవర్సీ వచ్చినందుకు వాడికి దానివల్ల పేరు వచ్చిందా లేకపోతే వాడు ఏమైనా బాధపడ్డా లేకపోతే వాడు ఎక్కడైనా ఏమైనా మీడియాకి వెళ్ళి మీది ఎంత నిజం కాదు వాడికి యూజ్ అయింది ఫేమ్ రావడానికి సూపర్ టాలెంట్ ఎస్ అదేలే అమ్మా నువ్వు ఆడపిల్లవు కాబట్టి నువ్వు తీసుకోలేవు ప్లస్ నువ్వు తీసుకుందాం అనుకున్నా సరే కూడా నీకు ఎట్లాంటి ఆబ్జెక్షన్స్ ఎలా ఉంటాయి అంటే మీ ఇంట్లో కూడా నీకు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే నువ్వు ఎలాంటి దాని అనేది మీ ఇంట్లో తెలుసు
బయట వాళ్ళ వల్ల వీళ్ళు కొంచెం వచ్చేస్తుంది. అదే అంటే విషయం చెప్పాలి అంటే ఏదైనా సరే మనకి వచ్చే థాట్ కన్నా పక్కన వాళ్ళు చెప్పేసరికి మన మంచి థాట్ కూడా అది బ్యాడ్గా అయిపోతుంది అంతే కదా. సరే ఎనివే ఆ ఆడపిల్లవి ఎన్నో అవమానాలు తట్టుకొని వచ్చి నిలబడ్డావు. కట్ చేస్తే ఇప్పుడు పాయింట్లోకి వస్తే ఈ మధ్య జబర్దస్త్లో ఎక్స్ట్రా జబర్దస్త్లో బాగా మంచి నేమ్ ఎట్లా అంటే ఎక్కడ చూసినా ఫైమా 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 అని ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ పేరు నువ్వు ఎట్లా అంటే నీకు ఎలా అనిపిస్తుంది, ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే పటాస్లో ఉన్నప్పుడు కూడా ఫేమ్ ఉంది బట్ నాకు అంత లేదు అప్పుడు అంత లేదు అంత ఉన్నా కానీ నేను అప్పుడు ఏమనిపించలేదు. బట్ ఎప్పుడైతే జబర్దస్త్లో ఒక కొంచెం పేరు వచ్చిందో నిజంగా బయట చాలా దానివల్ల నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి. మెయిన్ గా ఒక నేను క్లిక్ అయ్యానంటే దానికి మేడం రోజా మేడం గారే థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఒకవేళ నాకు సపోర్ట్ చేయలేకపోతే నేను ఈ రోజు ఈ సిచ్యువేషన్ లో ఉండకపోయేదాన్ని. మేడం సపోర్ట్ గారే నేను ఇంత పైకి వచ్చాను. ఎందుకంటే ఎంకరేజ్మెంట్ ఒకరు మేడం బాగుంది అన్న కొద్ది మనకి ఏంటంటే చేయాలనిపిస్తుంది. అప్పుడు మేడం కి నచ్చింది ఇంకా చేయాలి నచ్చేటట్టు అని చెప్పేసి. సో దానికి తోడుగా నాకు శ్రీవాద్ అన్న నువ్వు ఇంకా బాగా మంచి రీడ్ చేయాలని భాస్కర్ అన్న చెప్పడం, భాస్కర్ అన్న నువ్వు ఇలాగే కాదు వేరే వేరే వేరియేషన్స్ కూడా చూపించాలని చెప్పేసి ముగ్గురు నా మీద మంచి ఇంట్రెస్ట్ తోని వాళ్ళు చెప్పిన కొద్దీ నేను ఇంకా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తుంటే ఇంకా నేను మేము కూడా అదే కోరుకుంటున్నాము. అయితే ఇప్పుడు నువ్వు చేస్తున్నావు రోజా గారు సపోర్ట్ చేస్తున్నారు అంటున్నావు కదా, అంటే ఇప్పుడు నువ్వు ఒక చేస్తున్నావు అంటే స్టేజ్లో రీసెంట్గా ఒక మంచి హిట్ అయిన స్కిట్లో నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ ఊరికనే ఒక చిన్న డైలాగ్తో కానీ ఒకటి చేయవా? నేను ఈ విషయం చూశాను, ఇదే విషయము రష్మి గారు రోజా గారు అదే అన్నారు. యూ జిమ్మిడి, నీకు ఈ వర్డ్స్ భాస్కర్ గారు చెప్తారా లేకపోతే నువ్వు ఓన్ గా క్రియేట్ చేసుకుంటావా? భాస్కర్ అన్న చెప్తాడు ఇలా అంటే మొత్తం యాక్షన్ సార్ చూపిస్తాడు, ఇలా ముందు యాక్షన్ చేసి చూపిస్తాడు. బట్ ఇవన్నీ పదాలు చెప్పలేదు, నీకు ఏది వస్తే అది చెప్పంటావు. కంటెంట్ పరంగా కంటెంట్ చెప్తాడు, ఈ కంటెంట్ బరాబర్ చేయాలి అని చెప్పాడు. మిగతా ఓన్ డైలాగ్ ఏదైనా వేసుకోని చెప్తాడు, ఫ్రీడమ్ ఇస్తాడు. ఫ్రీడమ్ ఇస్తాడు. ఆ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల నువ్వు ఇంకొంచెం కలిపి మసాలా కలిపి చేస్తావు. కానీ ఒక మనిషి ఎవరైనా సరే ఇమిటేట్ చేస్తే నీకు ఆపోజిట్ గా నువ్వు చేసింది చేస్తే ఎదురుగుండా నీకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది కదా. అటువంటిది మామూలు మనిషి చేస్తేనే హ్యాపీ అనిపించినప్పుడు ఒక మంచి జడ్జ్ రోజా గారు నేను ఇమిటేట్ చేసినప్పుడు నేను చూశాను ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. చూస్తే నాకెంత హ్యాపీగా ఉంది అంటే నీకెంత హ్యాపీగా ఉంటుంది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజా మేడం గారు అంటే చాలా ఇష్టం. నేను పటాసులో చేస్తున్నప్పుడు అప్పుడు ఒక్కసారి జబర్దస్త్ సెట్కి వెళ్ళాలి, వెళ్ళి మేడం ఇలా ఉంటుందో చూడాలి అని చెప్పేసి మస్తు అంటే ఆడటానికి ఉంటుండే. అలాంటిది నేను జబర్దస్త్ లో జీవన స్కిచ్ లో చేసావు, రమేష్ గారి స్కిచ్ లో చేసా, తాగుబోతు రమేష్ గారు అప్పుడంతా మేడం కూడా నన్ను అంటే ఆ స్కిట్లని బట్టి అంటే అందులో ఉన్న క్యారెక్టర్ ని బట్టి మేడం కూడా ఏం తెలియలేదు. ఎప్పుడైతే భాస్కర్ గారికి వచ్చాను ఇంకా అన్న ప్రాక్టీస్ చేయించే విధానం, అన్న ఇలా చేయి అలా చేయని చెప్పేసి నన్ను ప్రోత్సహించే విధానాన్ని బట్టి నేను అక్కడ కొంచెం చేసేసరికి మేడం అర్థమైపోయింది.